ఎప్పుడు చూడలేదు రేవణ్ణని ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు అతను మన నెగటివ్ నేను రివీల్ చేయకూడదు కానీ బుర్ర బాడ్ చేశాడు అన్న ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను గుండె గట్టిగా కొట్టి చెప్తున్నాను ఇరగొట్టాడు అన్న సూపర్ బ్లాక్ బస్టర్ పక్కా మరో 100 క్రోర్స్ 100 క్రోర్స్ 200 క్రోర్స్ అని కాదు గాని అన్న సినిమా అయితే హిట్ నెవర్ బిఫోర్ అన్నమాట ఇది రవితేజ అని మీరు ఎలా చూడలేదు ముందు చూస్తారో లేదో తెలియదు కానీ ఇలా మాత్రం ఎంతవరకు చూడలేదు బ్లాక్ బస్టర్ కొట్టాడు అయితే కొట్టాడు సినిమా ఎక్సలెంట్ గా ఉందన్న రవితేజ అని ఎప్పుడు చూడని రోల్ ఇది ఓకే ఓకే క్యారెక్టర్ మాత్రం ఇరగదీసిన అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ రవితేజ యాక్షన్ గానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా అక్కడక్కడ హై మూమెంట్స్ వస్తాయి సినిమాలో మైండ్ పోతుంది అట్లే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ హ్యాట్రిక్ హిట్ రవితేజ హైలైట్స్ అంటే ఏంటి చెప్తున్నా హైలైట్స్ అంటే రవితేజ క్యారెక్టరైజేషన్ హైలైట్ రవితేజ యాక్టింగ్ అసలు అలాంటి రోల్ ఎప్పుడు చూడలేదు రవితేజ అని అక్కడక్కడ హైలు ఇస్తాడు కొన్ని ఎక్సలెంట్ సినిమా రవితేజ హిట్ కొడతాడు కానీ మరీ 100 క్రోర్ ధమాకా ఎందుకంటే చాలా ఇదేంటి 18 ప్లస్ లాంటి సీన్స్ ఉన్నాయి అవి చూస్తారులే జనాలు చెప్పలేము ఫ్యామిలీ ఆడియన్స్ అయితే రారు మోస్ట్లీ యూత్ కనెక్ట్ అవ్వచ్చు కానీ సినిమా అయితే బాగుంది చాలా బాగుంది కాన్సెప్ట్ అదే మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ అండి ఇదేంటి రవితేజ ఫుల్ నెగిటివ్ రోల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేస్తారని ఇట్లాంటి రోల్స్ ఈ మధ్య ఎవరు యాక్సెప్ట్ చేస్తలే కానీ రవితేజ ఇంత చేసినంటే చాలా మంచిగా ఉంది యాజ్ రవితేజ అంటే నాకు చాలా ఇష్టం నెగిటివ్ రోల్ ఎట్లా చేస్తాడు చాలా బాగా చేసిండు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రవితేజ ఇంతగానం చేస్తాడని ఫుల్ నెగిటివ్ రోల్ ఎవడైనా కళ్ళు మూసుకుని రావచ్చు యూత్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అంత ఎల్లరేమో ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుందా రెండు హాఫ్ బాగున్నాయి కానీ నాకైతే పర్సనల్లీ ఫస్ట్ హాఫ్ నచ్చింది ఎందుకంటే కొంచెం కామెడీ ఉంది అండ్ రవితేజ సీన్స్ కూడా చాలా బాగున్నాయి హైపర్ లాయర్ క్యారెక్టర్ లాయర్ ఏది లాయర్ లాయర్ అది ఆ లాయర్ క్యారెక్టర్ కాదు మెయిన్ పాయింట్ తిను అదే మీరు సినిమా చూడాలండి మంచిగా ఉంటుంది ఏ మూవీ చూసారా స్టోరీ బాగుంది అందరు బాగుందంటారు అన్న సినిమా మాత్రం ఫీడ్బ్యాక్ ఉంది ఇచ్చి వాడేసాడు రవితేజ అన్న సినిమాలో కంటెంట్ మాత్రం ఒక నెగిటివ్ రోల్ ఉంది ఆ నెగిటివ్ రోల్ లో హీరోయిజం చూపెట్టాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమాలో విలన్ ఉంటాడు కదా విలన్ విలన్ లెక్కన చూపిస్తారు ఈ సినిమాలో హీరో విలన్ గా చేసి విలన్ లో ఇట్లా హీరోయిజం ఉందని చూపెట్టిన మొట్టమొదటిసారి రవితేజ మహారాజా రవితేజ అన్న సినిమా కంటెంట్ మాత్రం కొత్త ఉంది హాలీవుడ్ రేంజ్ లో డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఉంది మన సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక్కొక్క ఎలివేషన్ కానీ చూపాలని టోటల్ గా టిష్యూలు ఉన్నాయి సినిమా మాత్రం 100% ఫుల్ ఎంటర్టైన్మెంట్ సస్పెండ్ అండ్ థ్రిల్లర్ రవితేజ అన్న కెరియర్ లో ఇది ఒక చాలా ముఖ్యమైన సినిమా ఇది రవితేజ అన్న కెరియర్ లో ఈ స్టోరీ రవితేజ అన్న ఇష్టంతో తీసుకున్నాడో ఇలా తీసుకున్నా తెలియదు కానీ ఒక యాక్టింగ్ మాత్రం ఒక పానం బట్టి తీసినట్టు యాక్టింగ్ చేసిన యాక్టింగ్ మాత్రం దుమ్ములు అయిపోయాడు రవితేజ చెప్తున్నా హాలీవుడ్ రేంజ్ లో పెట్టారు మొత్తం యాక్షన్ సీన్స్ స్టోరీ ఉంది స్టోరీ మన టాలీవుడ్ రేంజ్ లో ఉంది కానీ స్క్రీన్ ప్లే ఫైట్ సీన్స్ యాక్షన్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో పెట్టారు చాలా మంది కొంచెం లాగ్ అయింది అంటున్నారు లాగ్ ఏం లేదు భయ్యా లాగ్ ఏం లేదు అస్సలు లాగ్ లేదు మూవీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది లాగ్ అనేది ఏం లేదు మూవీలో చాలా ఉంది సో మా మహారాజా రవితేజ అన్న ఇలాంటి సినిమాలు చేయాలి మా కోరిక ఏంటంటే ఇంకోటి బ్రహ్మానందం కాంబినేషన్ లో ఒక మూవీ కోరుకుంటున్నాం స్క్రీన్ మీద బ్రహ్మానందం కాంబినేషన్ లో రవితేజ అన్న మూవీ ఒకటి రావట్లేదు చాలా రోజులు అయిపోయింది గ్యాప్ కానీ ఒక మూవీ బ్రహ్మానందం కాంబినేషన్ లో రావాలని మేము కోరుకుంటున్నాం రవితేజ అన్నని ఆయన మేకప్ ఆర్టిస్ట్ సో లాస్ట్ లో సుశాంత్ సాంగ్స్ అమ్మ 3 సాంగ్స్ ఉంటాయి బట్ ఫస్ట్ సాంగ్ అయితే చాలా మొత్తం క్రేజీ సాంగ్ చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు రవితేజకి ఒక ఎంటర్టైన్మెంట్ గర్ల్ లాగా ఉంటారు బట్ ఒక గర్ల్ ఏమో విలన్ ఒకరేమో లవర్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ బాగా చూపించారు గర్ల్స్
స్వరాజా జై రవితేజ జై మా స్వరాజా. చాలా చాలా బాగుంది. అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన ఫస్ట్ థ్రిల్లర్ ఇది. అంటే రవితేజ గారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కామెడీ ఎటకారం ఫైట్స్ అవన్నీ, అసలు ఏమీ ఉండవు ఈ సినిమాలో, అవన్నీ ఉండకుండా దానికి మించిన ఒక థ్రిల్లర్ అనేది ఫస్ట్ టైం ఆయన చేశారు. నాకైతే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమాలో రవితేజ గారు యాక్టింగ్, అంటే నెగిటివ్ షేడ్స్ రోల్ ఒకటి చేశారు కదా, సో అది చాలా బాగా అనిపించింది. ఇదేంటంటే ఈ థ్రిల్లర్ అనేది మనకి అంటే ఫిలిం మొత్తం బోర్ పట్టించకుండా ఎక్కడ నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో అలాంటి ఎలిమెంట్స్ ఇది అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ అంటే కొంచెం స్టోరీలోకి వెళ్ళండి టైం తీసుకుంటుందండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అలా సెట్ చేసుకున్నారు, బట్ మనస్ ఎప్పుడైతే స్టోరీలోకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి క్లైమాక్స్ దాకా ఎక్కడ బోర్ పట్టదు, నెక్స్ట్ ఏంటి అలా క్యూరియాసిటీ త్రూ అవుట్ ద ఫిలిం కంటిన్యూ అయింది, అది నాకు చాలా బాగా అనిపించింది. కట్ అవుట్ ఉన్నవాడు కంటెంట్ ఇచ్చినాడు, కష్టపడి వచ్చినాడు మాసు మహారాజ్ అయినాడు రా విశ్వదాభిరామ వినురవేమా రవితేజ రోల్ మోడల్ మామా లాయర్ గా వచ్చినాడు డైలాగులు చెప్పినాడు డాన్స్ కుంభేసినాడు ఈ సినిమా కేసి పిడిరా విశ్వదాభిరామ వినురవేమా రవితేజకి సాటి లేరు మామా ఐదు హీరోయిన్లు పెట్టించి అందంగా చూపించి రొమాన్స్ చేయించి సుధీర్ వర్మ తీసినాడు రా విశ్వదాభిరామ వినురవేమా డైరెక్టర్ కి మరో హిట్ మామా కామెడీలు చేసినాడు సెంటిమెంట్ చూపినాడు నిన్న పెట్టినాడు ఈ సినిమా విశ్వదాభిరామ వినురవేమా రవితేజకి మేము ఫ్యాన్స్ మామా. ఫుల్ డిసప్పాయింటెడ్ ఫస్ట్ హాఫ్ లాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్, క్లైమాక్స్ ఒకటి బాగుంది కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్యాన్లో ప్యాగలు రవితేజ యాక్టింగ్ అయితే చింపి పడేసిండు, ఆ ఒకటే సినిమా ప్లస్ పాయింట్. ఒక డైలాగ్ అయితే నాకు నచ్చలే, ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కొన్ని డైలాగ్ కట్ చేసినారంటే ఎంత వైలెంట్గా ఉంటుందో నాకు అర్థమైతే లేదు. యావరేజ్ ఉన్నాను, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ రొటీన్ చేసినాను. అంటే ఏం నచ్చలేదు సినిమాలో స్టోరీ అయినా, అంటే ఫస్ట్ హాఫ్ వరకు రవితేజని విలన్లా చూపించినారు, కానీ సెకండ్ హాఫ్ మళ్ళీ హీరోలా చేసి ఏదో రివెంజ్ డ్రామా అంటే పెద్దగా నచ్చలేదు. అంటే ప్రతి మూవీలో అట్లా చేస్తున్నారు, ఫస్ట్ హాఫ్ వరకు ప్రెడిక్ట్ చేయలేము కానీ సెకండ్ హాఫ్లో రొటీన్ చేసేసినారు ఆ స్టోరీ రివెంజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ వరకు కొత్తగా ఉంది కానీ సెకండ్ హాఫ్లో మళ్ళీ తను హీరోలా చేసినా అది అది నచ్చదు, విలన్ లాగా ఉంటే ఇంకా బాగుందని నా మా ఆనెస్ట్ ఒపీనియన్. అందరి ఒక్క హీరోయిన్కి ఒక్క హీరోయిన్ని బాగానే చూపించారు కానీ మిగతా ఫోర్ హీరోయిన్స్ బేస్ చేసినారు, ఒక్క హీరోయిన్కి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చినా మేము బాగానే పర్ఫామ్ చేసింది, ఆమె ఒక్కటి కొంచెం రోల్ ఉంది ఇంకా మిగతా వాళ్ళందరినీ బేస్ యావరేజ్. సుశాంత్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, తన రోల్ కూడా బాగానే ఉంది. తన రావణాసుర ఆ టైటిల్కి ఓన్లీ రవితేజ గారికి మాత్రమే సెట్ అయింది ఆ టైటిల్, స్టోరీకి టైటిల్కి అసలు ఏం సంబంధం లేదు. ఓన్లీ రావణాసుర అనేది రవితేజ గారికి ట్యాగ్ తీసుకోవచ్చు, ఆయన యాక్టింగ్కి మాత్రం 100-200% ఇచ్చేసారు అన్న యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన హీరోయిక్ లుక్ కానీ చాలా చాలా బాగుంది, డ్రెస్సెస్ కానీ చాలా మెయింటైన్ చేశారు ఈ సినిమాలో. కానీ స్టోరీ ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్ స్టోరీ అయితే బాగుండదు అని నా ఒపీనియన్, ఎందుకంటే రవితేజ గారు అంటూనే ఎంటర్టైన్మెంట్ మాస్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. రీసెంట్గా వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాలో అలా మాస్ ఎలిమెంట్స్ ఏమి లేవన్నా. ఓన్లీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా కూడా రవితేజ గారు ఒక్కడే కనబడతారు, ఇంకా ఏమైనా యాంగిల్స్ ఉన్నాయి అంటే ఆ హీరోయిన్స్ అంతో ఎంతో వాళ్ళ అందాల ఆరబోత మాత్రమే ఇందులో ఎంటర్టైన్ చేసింది. స్టోరీ ఇంకేదన్నా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అన్న. ఇంకొంచెం మ్యాక్సిమం స్లో నెరేషన్ వల్ల ఇంకొన్ని డైలాగుల వల్ల కొంచెం ఇదైంది. ఇది యూఏ సర్టిఫికేట్ రావాల్సిన సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే మీరు ఆలోచించవచ్చు ఎలా ఉంది సినిమా అనేది. సినిమా రవితేజ కోసం మాత్రం రండి, ఖచ్చితంగా ఆయన యాక్టింగ్కి 100% ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సుశాంత్ యాక్టింగ్ ఎట్లుంది? అలా సైడ్ యాక్టర్ అన్న ఆయన సింపుల్, కానీ ఆయన హీరోయిక్ లుక్ బాగుందన్న, ఆయన హెయిర్ స్టైల్ కానీ కట్అవుట్ కానీ చాలా చాలా హ్యాండ్సమ్ హంగ్లా చూపించారు ఆయన, చాలా బాగున్నారు సినిమాలో. కాకపోతే ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది ఒక హీరోగా స్టార్ట్ అయ్యి ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది నాకైతే బాగా అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, అలాంటిది ఒక హీరోయిక్ యాక్టర్ని తీసుకొచ్చి ఇలాంటి సింపుల్ క్యారెక్టర్ పెట్టాల్సిన అవసరం లేదన్న, అది నా ఒపీనియన్. హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ వర్ష బోళ్ళమ్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ బండ్ల గణేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.